హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ సాయిచంద్ర. ఈరోజు మనం భుజం నొప్పుల గురించి మాట్లాడుకుందాం. సో భుజం నొప్పులు అనేవి ఎందుకు వస్తాయి, కారణాలు ఏంటి, సో దాని లక్షణాలు ఎలా ఉంటాయి, దానికి ట్రీట్మెంట్ అనేది ఎలా చేస్తాం. ముఖ్యంగా ఈ భుజం నొప్పులు అనేది రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు, దెబ్బ తాకినప్పుడు, ఏదైనా ఫ్రాక్చర్ అయినప్పుడు, అది వేరు. సో ఫ్రాక్చర్ రిలేటెడ్ అన్నమాట, ట్రామా రిలేటెడ్. సో అప్పుడు దానికి మనం దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్తాం, ఎక్స్రే తీసుకుంటాం, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది చేస్తామన్నమాట. సో నెక్స్ట్ మిగతా గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ ఏంటంటే, సో ఏజ్ పెరిగే కొద్దీ రావడం. సో ఏజ్ పెరిగే కొద్దీ కొంతమందికి భుజం నొప్పులు వస్తూ ఉంటాయి. సో దానికి గల కారణాలు ఏమేమి ఉంటాయి అనేది, ఒకటి ఫ్రోజన్ షోల్డర్, దానికే ఇంకొక పేరు పెరియార్థ్రైటిస్, దానికే ఇంకొక పేరు అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అంటారు. అంటే ఏమవుతుందంటే, ఈ బాల్ ఇటుపక్క షోల్డర్ హ్యూమరల్ హెడ్ ఉంటుంది, ఇటుపక్క గ్లీనాయిడ్ సాకెట్ ఉంటుంది, గ్లీనాయిడ్ క్యావిటీ. సో దీని చుట్టూ క్యాప్సూల్ అనేది ఉంటుంది. సో ఆ క్యాప్సూల్ థిక్గా అయిపోయి స్పేస్ లేదనుకోండి, షోల్డర్ అనేది మూవ్ అవ్వలేదన్నమాట. సో ఇది ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్లోను, థైరాయిడ్ పేషెంట్స్లోను, కొన్ని రకాల మందులు వాడే వాళ్ళలోను, తర్వాత ఇంతకుముందు ఎప్పుడైనా గుండె ప్రాబ్లం వచ్చిన వాళ్ళు, తర్వాత నెలల తరబడి హాస్పిటల్లో ఉన్నవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళల్లో, పార్కిన్సోనిజం ఉన్న వాళ్ళల్లో ఈ భుజం నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటాము. దాంట్లో కూడా ఇంటర్నల్ రొటేషన్, ఎక్స్టర్నల్ రొటేషన్, అంటే చేయి లోపలికి అనలేకపోతాడు, బయటకు అనలేకపోతాడు, పైన వస్తువులు తీసుకోలేకపోతాడు, వెనక నుంచి వస్తువులు తీసుకోలేకపోతాడు, నొప్పితో పాటు మూమెంట్స్ కూడా ఉండవన్నమాట. సో ఇది ఒకటి. రెండవ రకం ఏంటంటే రొటేటర్ కఫ్ టేర్ అంటారు. ఈ రొటేటర్ కఫ్ అనేది ఏంటంటే, మన షోల్డర్ చుట్టూ, షోల్డర్ జాయింట్ చుట్టూ ఒక నాలుగు మజిల్స్ ఉంటాయి. సూపరాస్పైనటిస్, ఇన్ఫ్రాస్పైనటిస్, టీరీస్ మైనర్, సబ్స్కాపులారిస్ అని నాలుగు మజిల్స్ ఉంటాయి అన్నమాట. దీన్ని రొటేటర్ కఫ్ మజిల్స్ అని అంటూ ఉంటారు. సో కొన్ని రకాల కండిషన్స్లో ఇవి చినిగిపోతాయి. మళ్ళీ ఇవి ఒకటి దెబ్బ తాకినప్పుడు చినిగే ఉంటాయి, ఇంకోటి వయసు పెరిగే కొద్దీ చినిగే ఉంటాయి. సో ఏదైనా కారణం ఏదైనా ఈ రొటేటర్ కఫ్ చినిగినప్పుడు కూడా వాళ్ళకి నొప్పి ఉంటుంది, వాళ్ళు మూమెంట్స్ అనేది చేయలేకపోతారు అన్నమాట. సో రొటేటర్ కఫ్ టేర్ వల్ల కూడా షోల్డర్ ప్రాబ్లమ్స్, షోల్డర్ పెయిన్స్ అనేవి వస్తాయి. తర్వాత బైసెప్స్ టెండినైటిస్ అంటారు. అంటే ఇక్కడ బైసెప్స్ చాలామంది చూస్తూ ఉంటారు, ఇక్కడ బైసెప్స్ అని బాడీ బిల్డర్స్లో. సో ఆ బైసెప్స్ టెండాన్ దగ్గర కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు దాన్ని బైసెప్స్ టెండినైటిస్ అని అంటూ ఉంటారు. తర్వాత ఇక్కడ ఆ సూప్రాస్పైనటిస్ మజిల్ అనేది ఒకటి ఉంటుంది, ఇక్కడ పక్కన ఇలాగ, ఈ డెల్టాయిడ్ కాదు, ఇక్కడ సూప్రాస్పైనటిస్ అని ఉంటుంది. సో ఆ సూప్రాస్పైనటిస్ కూడా ఎప్పుడైనా వాచినప్పుడు, సో ఇది కూడా ఏదైనా దెబ్బ తాకడం వల్ల అవ్వచ్చు, లేకపోతే ఏజ్ పెరగడం వల్ల అవ్వచ్చు, లేకపోతే ఏదైనా గోడ గుద్దుకోవడం వల్ల, అట్లా కూడా ఈ సూప్రాస్పైనటిస్ అనేది వాచినప్పుడు దాన్ని సూప్రాస్పైనటిస్ టెండినైటిస్ అని అంటూ ఉంటారు. అప్పుడు కూడా వాళ్ళు ఇలాంటి మూమెంట్స్ అనేవి చేయలేకపోతారన్నమాట, చేయి లోపలికి తిప్పడం, నొప్పి ఉండడం. సో అప్పుడు కూడా షోల్డర్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఇది కాకుండా కొన్ని కొన్నిసార్లు టెండాన్స్లో కాల్షియం అనేది డిపాజిట్ అవుతూ ఉంటుంది, దాని కాల్సిఫిక్ టెండినైటిస్ అని అంటూ ఉంటారు. అప్పుడు కూడా ఈ షోల్డర్ ప్రాబ్లమ్స్ అనేవి, షోల్డర్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ షోల్డర్ పెయిన్కి, సో ఇదే కాకుండా ఏదైనా ఇన్ఫెక్షన్ రావచ్చు. సో కొన్ని ఇన్ఫెక్షన్ కండిషన్స్లో కూడా ఏదైనా బ్యాక్టీరియల్ లేక సెప్టిక్ ఆర్థరైటిస్, అప్పుడు కూడా షోల్డర్ జాయింట్లో నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. సో ముందు మనం కారణం ఏంటనేది చూసుకోవాలి. కమింగ్ టు ఇన్వెస్టిగేషన్స్, సో ఒకవేళ అక్కడ వేడిగా ఉంది, తర్వాత మూమెంట్స్ కష్టంగా ఉన్నాయి, తీవ్రమైన నొప్పి ఉందంటే కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా మనం అడ్వైజ్ చేస్తాం. తర్వాత బేసిక్గా కొన్ని ఎక్స్రేలు అనేది అడ్వైజ్ చేస్తాం. అవసరం అనుకుంటే ఎంఆర్ఐ స్కాన్ కూడా తీస్తాం అన్నమాట. మీకు డౌట్ రావచ్చు, ఎందుకు ఎక్స్రే తీస్తున్నారు కదా ఎంఆర్ఐ, ఎందుకంటే ఎంఆర్ఐ స్కాన్లో ఏంటంటే మనకి ఎక్స్రేలో కనపడని స్ట్రక్చర్స్ కూడా కనపడుతుంది, బొక్క చుట్టూ మాంసం కూడా ఉంటుంది. సో మనకు అది ఎక్స్రేలో కనపడదు. సో ఎక్స్రే నార్మల్గానే ఉంటుంది, రిపోర్ట్ చూస్తే ఎక్స్రే నార్మల్గా ఉంటుంది, ఇక్కడేమో తీవ్రమైన నొప్పి ఉంటుంది, చెయ్యి కదల్చలేడు. సో ఆ ఎంఆర్ఐ స్కాన్లో మనకి ఆ బొక్క చుట్టూ క్యాప్సూల్ ఎలా ఉంది, లిగమెంట్లు ఎలా ఉన్నాయి, టెండాన్స్ ఎలా ఉన్నాయి, బ్లడ్ వెజల్స్ ఎలా ఉన్నాయి, మజిల్స్ ఎలా ఉన్నాయి, సో ఇవన్నీ మనకి తెలుస్తాయి అన్నమాట. అంటే ఎక్కువ డీటెయిల్స్ అనేది మనకి ఎంఆర్ఐ స్కాన్లో తెలుస్తుంది. సో ఎక్స్రేలో మనకు ఓన్లీ బోన్కి ఏమన్నా అయితేనే తెలుస్తుంది, లైక్ ఏదైనా ఫ్రాక్చర్ ఉంటేనో, లేకపోతే గూడు జారిందంటారు, సో డిస్లొకేషన్ ఉంటేనో, లేకపోతే ఏసీ జాయింట్ డిస్లొకేషన్ కానీ, డిస్రప్షన్ కానీ, అలాంటివే మనకు కనపడతాయి. వేరే ఇన్ ఎంఆర్ఐ స్కాన్ మనకి సూప్రాస్పైనటిస్ టియర్ అని, లేకపోతే రొటేటర్ కఫ్ టియర్ అని, లేకపోతే ఫ్రోజన్ షోల్డర్, లేకపోతే ఆ స్పేస్ తగ్గిందని చెప్పి, లేకపోతే లిగమెంట్స్ థిక్ అయినాయి అని చెప్పి, సో ఇవి ఇంకా మైనర్ డీటెయిల్స్, మైన్యూట్ డీటెయిల్స్ అన్నీ మనకి ఎంఆర్ఐ స్కాన్లో తెలుస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఆ వచ్చిన ఆ రిపోర్ట్ పెట్టి, సో మనం డిసీజ్ అనేది ఏంటి, ప్రాబ్లం అనేది కన్ఫర్మ్ చేసుకొని దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. సో ముఖ్యంగా ఇప్పుడు ఫ్రోజన్ షోల్డర్ ఉంది అంటే ఇది ఒక సెల్ఫ్ లిమిటింగ్ కండిషన్ అన్నమాట. యూజువల్గా ఏంటంటే 1 ఇయర్ లోపల చాలామందికి ఈ సింప్టమ్స్ అనేవి తగ్గి వాళ్ళు బెటర్ అవుతారు. సో ఇనీషియల్గా టాబ్లెట్స్ ఇస్తాము, దాంతోపాటు కొంచెం ఎక్సర్సైజెస్ చెప్తాం.
మనసు పెయిన్ అనేది తగ్గిన తర్వాత. అప్పటికి ఇంకా తగ్గట్లేదంటే 1 dose ఆఫ్ ఇంజెక్షన్ అనేది అడ్వైజ్ చేస్తారు. ఇంకా ఇబ్బందిగా ఉంది, ఇంకా తగ్గట్లేదు, ఎన్ని రోజులు చూసినా తగ్గట్లేదు, బాగా ఇబ్బందిగా ఉంది, రొటీన్ పనులు చేసుకోలేకపోతున్నారు. సో దీంతో పాటు వేరే ప్రాబ్లమ్స్ కూడా ఏమైనా అసోసియేట్ అవుతే అప్పుడు షోల్డర్ ఆర్థరోస్కోపీ చేసి ఆ ప్రాబ్లమ్కి మనం అడ్రస్ చేస్తాం. సో ఆ ట్రీట్మెంట్ అనేది ఆ ప్రాబ్లమ్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఆధారపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెక్షన్ ఉంది, ఇన్ఫెక్షన్ తగ్గడానికి మనం దానికి తగ్గట్టు మనం యాంటీబయాటిక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.